హలో హాయ్, వెల్కమ్ టు ప్రతిభా కరణం. ముందుగా అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నిన్నే వీడియో పెడదాం అనుకున్నా కానీ వీడియో పెట్టడానికి కుదరలేదు. ముందుగా అందరూ ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అని కమెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క ఉమెన్ స్పెషల్ అని చెప్పొచ్చునండి. తనదైన పద్ధతిలో తనదైన శైలిలో మదర్ కానీ, చెల్లి కానీ, వైఫ్ కానీ, సిస్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళైన పద్ధతిలో వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వండి ఉమెన్కి. వాళ్ళ పిల్లలు కూడా చెప్పండి రెస్పెక్ట్ ఇవ్వాలని. ఉమెన్స్ డేనే సెపరేట్గా సెలబ్రేట్ చేస్తామంటే దాంతోనే తెలుస్తుంది ఉమెన్కి ఎంత గౌరవం ఇస్తా. ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు రైస్ అండి. కరివేపాకు హెల్త్కి డైజెషన్ అవుతుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఇంకా హెయిర్ కూడా పెరుగుతుంది, చాలానే బెనిఫిట్ ఉందండి. ఈ వీడియో చేస్తూ దాని స్పెషాలిటీ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏమేమి చెప్తాను, లేట్ చేయకుండా ఎలా చేయించుదాము. దాని అంతకుముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కరివేపాకు కళ్ళకి చాలా మంచిదండి, ఇంకా ఈజీగా డైజెషన్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అంతా ఇది పొందు బాండ్లు పెట్టి ఉద్దిబాయలు చెనగబాయలు అంతా హాఫ్ హాఫ్ కప్ వేసి వేయించుకుంటాను. డ్రై రోస్ట్ అంటే నూనె వేయకుండా అట్లే రోస్ట్ చేసుకుంటాను. ఇది రోస్ట్ అయిన తర్వాత సగం అయిన తర్వాత ఎనిమిరకాయలు వేసాను. మీరు కారంకి ఎంత కాలం చూసి వేసుకోండి. నేను 10 వేసాను, కారం బాగానే ఉంది, మీరు చూసి వేసుకోండి. ఇది అయిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఆరబెట్టేదాన్ని ప్లేట్లో సపరేట్గా తీసుకొని కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది, కళ్ళు కూడా చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందండి. కరివేపాకు తినేదానికి చాలానే మంచిది. చాలామందికి తెలియదు ఇది కరివేపాకు ఏంది సైడ్ ఎఫెక్ట్స్, అంటే వేస్తాం కూరలో తీసేస్తాం సైడ్కి అని అలానే ఆలోచిస్తారు. కానీ కరివేపాకు నుంచి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంది. పనికిరాని వస్తువు అనేది ఏది ఉండదండి, దేనికో ఒక దానికి పనికి వస్తుంది. ఇవన్నీ పౌడర్ చేసుకున్నాను, అదే ఇంతకు ముందు చూపించిన ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, 8 కలిపి 4 పౌడర్ చేసుకున్నాను. ఇది తిరుబా తీసుకుంటాను, బాండ్లు పెట్టి నూనె వేసిన ఒక 4 స్పూన్లు, పల్లీలో ఒక 1/2 కప్, జీలకర్ర, ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసేసేదాన్ని. ముందు ఇంతకుముందు చూపించకూడదు, అంతా కొంచెం తరితరిగా అలాగే పప్పులు అలాగే నోటికి చిక్కేలాగా, ఫుల్ పౌడర్ పైన పౌడర్ చేస్తే బాగుండదు, కొంచెం తరితరిగా అలాగే దొరికేలాగా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. ఈ పౌడర్ను అలాగే కూడా మనము అన్నానికి, ఇంకా ఇడ్లీ దోశకి అట్లంతా ఉడకన్నానికి ఎంత వేసుకొని తింటే బాగుంటుంది. చింతపండు వేసాను, గోళీ సైజ్ చింతపండు తీసుకున్నాను, నానబెట్టి వేసాను. మన పొడి ఎలాగైతే అట్లే వేసుకోవచ్చునండి. చూడండి ఇంత వేగిపోయింది, చింతపండు వేసాను కదా అది కూడా వేగిపోయింది. ఇంకా నూనె పేస్తాను లాస్ట్లో, మీరు కూడా చూసి వేసుకోండి టేస్ట్కి ఎంత కావాలో. ఇంకా అన్నం కలుపుకునే అంతేనండి. చూడండి రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. ఇంకా లైక్ అండ్ ప్రెస్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.